హే గైస్ ఎలా ఉన్నారు బ్యూటీషియన్స్ ఇండియాలో చేసిన అరాచకాలు సిరీస్ కి ఇది కంటిన్యూస్ వీడియో అంటే సెకండ్ పార్ట్ దీని ముందు పార్ట్ గనుక మీరు మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి ఫస్ట్ అది కూడా చూడండి అప్పుడు మీకు లింక్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇంకా వీడియోలోకి వెళ్తే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఈ విధానంలో ముఖ్యంగా మూడు విధాలుగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు ఫస్ట్ది జమీందారీ సిస్టమ్ శాశ్వత పరిష్కారం అన్నమాట చార్లెస్ కార్న్ వాలిస్ అనే బ్రిటిషర్ భారతదేశంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి 1786లో గవర్నర్ జనరల్ గా నియమింపబడ్డాడు ఇతను 1793లో జమీందారీ సిస్టమ్ ని తీసుకొచ్చాడు ఈ సిస్టమ్ ని బెంగాల్ బీహార్ ఒరిస్సా మరియు వారణాసి ప్రావిన్సులలో ప్రవేశపెట్టాడు దీన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని కూడా అంటారు అంటే ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఉన్న భూములన్నీ కూడా జమీందారులకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడేమవుతుంది రైతుల నుండి కౌలు వసూలు చేసే హక్కు జమీందారులకు ఉంటుంది తన సొంత భూములోనే కౌలు రైతుగా పనిచేయాల్సిన దౌర్భాగ్యం రైతుకి ఏర్పడుతుంది ఈ జమీందారులందరికీ కొన్ని వేల ఎకరాలు ఎలా ఉన్నాయి అంటే ఇలా వచ్చినవే వాళ్ళెవరూ కూడా కాయ కష్టం చేసి సంపాదించినవి కావు బలవంతంగా బ్రిటిషర్స్ వాళ్ళ స్వలాభం కోసం రైతుల నుంచి లాక్కొని జమీందారుల వ్యవస్థకు అప్పగించారు అందుకే ఈ జమీందారులందరూ కూడా వాళ్ళ తొత్తుల్లో ఉండేవాళ్ళు జమీందారులు భూమికి యజమానులుగా మారగా అసలు రైతేమో కౌలుదారుగా మారారు ఈ జమీందారులు బ్రిటిషర్లు ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళంటే పంట దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో కూడా పన్ను చెల్లించాల్సిందే అది కూడా ఖచ్చితంగా డబ్బుల రూపంలోనే చెల్లించాలి అని రూల్ పాస్ చేశారు అంతకుముందు అయితే వచ్చిన పంటనే షేర్ చేసుకునేవాళ్ళు ఈ రూల్ వలన ఖచ్చితంగా నగదు రూపంలోనే డబ్బు చెల్లించాల్సి వచ్చేది అలా వసూలు చేసిన పన్ను మొత్తం 11 భాగాలుగా విభజించేవాళ్ళు అందులో ఒక భాగం మాత్రం జమీందారులకు ఇచ్చి 10 భాగాలు బ్రిటిష్ వాళ్ళు తీసుకునేవాళ్ళు ఆ తరువాత 1820 సంవత్సరంలో థామస్ మున్రో అనే బ్రిటిష్ కలెక్టర్ లేదా గవర్నర్ ఎందుకంటే ఈయన ముందుగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాకి కలెక్టర్గా ఆ తర్వాత మద్రాస్ ప్రావిన్స్కి గవర్నర్గా కూడా పనిచేశాడు సో ముందు 1820లో రైత్వారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు ఇది దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి రెవెన్యూ వ్యవస్థ ఇది మద్రాస్ మరియు బొంబాయి ప్రావిన్సులలో బాగా అమలు చేశారు అంతేకాదు అస్సాం కూర్గ్ వంటి ప్రాంతాలలో కూడా దీన్ని బాగా అమలు చేశారు ఈ రైత్వారి విధానంలో పూర్తి హక్కులు రైతులకే ఉంటాయి బ్రిటిష్ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పన్నులు వసూలు చేసేది ఈ విధానంలో ట్యాక్సెస్ ఎలా ఉంటాయంటే మెట్ట ప్రాంతాలు లేదా కొంచెం పంటలు తక్కువగా పండే ప్రాంతాల్లో పొడి లేదా పొడి నేలలు ఉన్న చోట 50% వరకు ట్యాక్స్ ఉండేది అదే మాగాని నీటిపారుదల ఎక్కువగా ఉండి కొంచెం పంట ఎక్కువ పండే ప్రాంతంలో 60% వరకు ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు అంటే పండించిన పంటలో 60% బ్రిటిషర్స్ తీసుకునేవాళ్ళు 40% మాత్రం రైతులకు ఉండేది ఈ 40%లోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయినా కూలైనా ఏవైనా సరే ఆ ప్రాఫిట్లోనే వాళ్ళు చూసుకోవాలి మిగతాదంతా కూడా బ్రిటిష్ వాళ్ళకే పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చేది భూమిపై రైతుకు హక్కు ఉన్నప్పటికీ కూడా అధిక పన్నులు వేయటం వలన వారిని పేదరికంలోకి నెట్టివేసింది అంతేకాకుండా పన్ను రేట్లు తరచూ పెంచేసేవాళ్ళు పంట పండకపోయినా సరే ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే అప్పుడు రైతులు ఏం చేస్తారు ఆ పన్ను కట్టడం కోసం వాళ్ళ భూమిని తాకట్టు పెట్టి అప్పు చేసేవాళ్ళు చివరికి అది కట్టలేక ఇది కట్టలేక భూమిని వదులుకోవాల్సి వచ్చేది ఆ తర్వాత 1822లో హోల్ట్ మెకెంజీ అనే బ్రిటిషర్ మహల్వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈ విధానం ఎక్కువగా ఇండియాలోని సెంట్రల్ ప్రావిన్స్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఆగ్రా పంజాబ్ గంగానది లోయ ప్రాంతాలలో విస్తృతంగా అమలు చేశారు ఈ విధానంలో భూమిని మహల్ గా విభజించేవారు సింపుల్ గా చెప్పాలంటే ఒక మహల్ కింద ఒక ఊరు గాని లేదంటే కొన్ని చిన్న చిన్న గ్రామాలు గాని ఉండేవి ప్రతి మహల్ ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ గ్రామాలను కలిగి ఉండేది ఈ విధానంలో విడివిడిగా వసూలు చేయటం అనేది ఉండదు మొత్తం గ్రామం పన్ను వసూలు కోసం ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది పన్ను వసూలు చేసే బాధ్యతను గ్రామ పెద్దకి అప్పగించేవారు ఒకవేళ గ్రామ పెద్ద అనేటోళ్ళు లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి అధికారాలు ఆ కమిటీకి అప్పచెప్పేవాళ్ళు ఈ విధానంలో కూడా యాజమాన్య హక్కులు రైతులకే ఉండేవి మహల్వారి విధానాన్ని 1822లో హోల్ట్ మెకెంజీ ప్రవేశపెట్టారు ఆ తర్వాత వచ్చిన విలియం బెంటింగ్ 1833లో దీన్ని కొంచెం సవరించి ముందుకు తీసుకెళ్లాడు ఈ విధంగా ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ పేరిట మనల్ని దోచుకున్నారు వీళ్ళు ఈ విధానాలు ప్రవేశపెట్టినా కూడా అవన్నీ వాళ్ళ స్వలాభానికే గాని మనకు మాత్రం ఉపయోగపడే కాదు గడువులోపు రైతులు డబ్బుల రూపంలో పన్ను చెల్లించాలి ఒకవేళ చెల్లించకపోతే బ్రిటిషర్లకు భయపడి వ్యాపారుల వద్ద భూమిని తనఖా పెట్టి అధిక వడ్డీకి రుణం తీసుకుని బ్రిటిషర్లకు కట్టేవాళ్ళు ఒకవేళ తీసుకున్న అప్పు కనుక తీర్చలేకపోతే ఆ వ్యవసాయ భూమిని వడ్డీ వ్యాపారులు కబ్జా చేసేవాళ్ళు ఈ విధంగా మన రైతుల యొక్క శ్రమనే కాకుండా వాళ్ళ యొక్క ఆస్తులు కూడా కొల్లగొట్టారు ఇందులో బాధాకర విషయం ఏంటంటే వాళ్ళకి మన వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు ప్లీజ్ నోట్ ఇలా చాలా పాలసీస్ ఉన్నాయి బట్ నేను చెప్పిన కొన్ని మాత్రమే సో నెక్స్ట్ మన సంస్కృతిని అణచివేయటం కల్చరల్ సప్రెషన్ ఆ తర్వాత వాళ్ళు మన సంస్కృతిని సంప్రదాయాలను కూడా అణచివేశారు అవి ఎలాగో ఇప్పుడు చెబుతాను వినండి మొదటగా విద్య బ్రిటిష్ వాళ్ళు మన మీద వాళ్ళ యొక్క పాశ్చాత్య శైలి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ సాహిత్యం సైన్స్ మరియు సాంకేతికతను ఎక్కువగా ప్రోత్సహించారు దీనివలన మన గురుకుల వ్యవస్థ వంటి సంప్రదాయ భారతీయ విద్యా విధానం పూర్తిగా అటకెక్కేసింది లేకపోతే ఇప్పుడు మనం అందరం తెలుగుని కనుక ఎలా అయితే చదవగలమో మాట్లాడగలమో రాయగలమో
అదే విధంగా సంస్కృతిని కూడా చాలా వరకు చదవగలిగే వాళ్ళం రాయగలిగే వాళ్ళం మాట్లాడగలిగే వాళ్ళం ఇంకా ఇంగ్లీష్ భాషను అయితే పరిపాలనా భాషగా వాణిజ్య భాషగా ప్రోత్సహించారు వాళ్ళతో వర్తక వ్యాపారం చేయాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని చట్టం కూడా చేశారు దాని వలన మన భాషా సంస్కృతి పూర్తిగా దెబ్బతింది అంతేందుకు మనమే రోజువారీ మాట్లాడే తెలుగులో కూడా చాలా పదాలు ఇంగ్లీష్లో మాట్లాడేస్తాం పూర్తిగా తెలుగు మనం ఎవరం మాట్లాడం ఎంతమందికి మనలో తెలుగు వ్యాకరణం పూర్తిగా తెలుసు అంటే అది కదా అలా మన భాషా సంస్కృతిని కూడా నాశనం చేసేశారు ఇప్పుడు చెప్పబోయేదైతే ఇంకా ఎక్స్ట్రీమ్ మతం అన్నమాట బ్రిటిష్ అధికారులు భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించారు క్రైస్తవ మిషనరీ పాఠశాలల స్థాపన క్రైస్తవ విలువలు మరియు విశ్వాసాలను ప్రోత్సహించడం వంటివి విస్తృతంగా చేశారు హిందూ ముస్లిం మరియు సిక్కు మతం వంటి సంప్రదాయ మతాల ఆచారాన్ని కించపరిచేవారు మన పండుగలు అంటే వాళ్ళకి చాలా చిన్న చూపు మతపరమైన ఆచారాలను అసలు ఎంకరేజ్ చేసేవాళ్లే కాదు ఇంకా కుదిరినప్పుడల్లా అవమానించేవాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ క్రైస్తవ్యాన్ని మాత్రమే విస్తరించాలని చూసేవాళ్ళు ఇప్పటికీ మీరు చూడవచ్చు బ్రిటిష్ కాలం నాటి చర్చిలు మిషనరీ స్కూల్స్ ఇంకా మిగిలే ఉన్నాయి అంతేకాదు చాప కింద నీరులాగా భారతదేశం మొత్తం ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉన్నాయి మన భారతీయ సంప్రదాయ నృత్యాలైనటువంటి భరతనాట్యం కథక్ కథాకళి కూచిపూడి మణిపురి మోహినియాట్టం ఒడిస్సీ సత్రియ అటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ ని అసలు ఎంకరేజ్ చేసేవాళ్లే కాదు వాటి ప్లేసెస్ లో వాళ్ళ యొక్క దిక్కుమాలిన వెస్టర్న్ డ్యాన్స్ మాత్రమే ఎంకరేజ్ చేసేవాళ్ళు అంతేకాదు మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్ కి లోకల్ గా జానపద నృత్యాలు చాలా ఉన్నాయి వాటిని కూడా అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు అందువలన అవి మరుగున పడిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకోండి విలాసిని నాట్యం భామా కలాపం వీర నాట్యం డప్పు తప్పిటగుళ్ళు లంబాడి దింస కోలాటం లాంటి జానపద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి అసలు మీలో ఎంతమందికి ఇలాంటివి ఉన్నాయని తెలుసు నాకు తెలిసి మహా అయితే కోలాటం లంబాడి తెలుసేమో అలాగే ప్రతి ఒక్క రాష్ట్రానికి వాళ్ళ యొక్క జానపద నృత్యాలు ఉండేవి వీటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేసి ఉంటే ఊరికొక నృత్య కళాశాల ఉండేది కానీ ఇప్పుడు ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్ మాత్రమే ఉంది అది కూడా ఏ సిటీస్లోనే ఉన్నాయి పల్లెటూరులో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలంటే సిటీకి ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సో గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి ఏ క్లాసికల్ డ్యాన్స్ ఉందో మీరు కనుక తెలిస్తే కింద కామెంట్లో రాయండి చూద్దాం ఎంతమందిగా కరెక్ట్గా రాస్తారు సో ఆ తర్వాత ఆర్కిటెక్చర్ బ్రిటిష్ అధికారులు భారతదేశంలో వెస్టర్న్ ఆర్కిటెక్చర్ని ప్రవేశపెట్టారు తప్ప మన ఆర్కిటెక్చర్ని అసలు ఎక్కడా ఎంకరేజ్ చేయలేదు మన ఆర్కిటెక్చర్ ముందు అసలు వెస్టర్న్ ఆర్కిటెక్చర్ 1% కూడా సరిపోయేది కాదు అందుకే వాళ్ళకి అంత టాలెంట్ లేకనే వాళ్ళది మన మీద రుద్దారు అదేమన్నా అంటే ముంబైలోని రైల్వే స్టేషన్ అయిన విక్టోరియా టెర్మినల్స్ లాంటివి చూపించి ఇవి కట్టగలరా అని అంటారు కానీ కైలాస టెంపుల్ని లేదంటే మీనాక్షి టెంపుల్ని కట్టగలరా అంటే మాత్రం అసలు టెంపుల్ని కాదు టెంపుల్ ముందున్న గాలి గోపురం కూడా కట్టలేదు ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి మహాబలిపురం ఎల్లోరా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మన యొక్క ఆర్కిటెక్చర్ గొప్పతనానికి నిదర్శనాలు అంతేగాని అగ్గిపెట్టిలాగా స్క్వేర్ బాక్స్ కట్టడాలు కట్టి అవి అద్భుతాలు అంటే ఏమన్నాలో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి ఈ విధంగా మన యొక్క ఆర్కిటెక్చర్ని పూర్తిగా నాశనం చేశారు వీళ్ళు కట్టకపోగా ఎన్నో దేవాలయాలను నాశనం చేసి దోచుకెళ్లారు వాటిని కాపాడుకోవడం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేశారు సో గైస్ ఇది ఈ వీడియో మరింత అరాచకాలను వచ్చే వీడియోలో చర్చించుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే ఇటువంటి ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ గైస్